రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక ఆరోగ్యానికి దీనికి వచ్చిన డోకా ఎక్కడ ఏమీ లేదు అధ్యక్ష కాకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఉంటే ఉండాలి అధ్యక్ష రాష్ట్రానికి అయితే ఎటువంటి డోకా లేదు రాష్ట్రం బాగానే ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్యక్ష బాగుండకపోతే తమకు బాగుంటుందని భావించే ఎల్లో మీడియాకు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం బాగుంటుంది అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత పెద్ద సవాలుగా అయినా కూడా కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి రకరకాల సవాళ్లు విసిరినా కూడా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా దేశంలో అనేక రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఈ ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష దోచుకో పంచుకో తినుకో అని ఒక దొంగలమూట ఒకటి ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేసే ఒక కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఒక ఎజెండా పెట్టుకుని అంటే వాళ్ళకి ఏమంటే వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో వాళ్ళు చేయలేదు ఈరోజు మన ప్రభుత్వం దేవుడి దయతో చేస్తూ ఉంది సో ఆ దేవుడి దయతో మన ప్రభుత్వం చేస్తూ ఉన్న దానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి గతంలో వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాను అధ్యక్ష అధ్యక్ష 2018-19లో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.36% ఉన్న జీడిపి గ్రోత్ రేట్ ఆ తర్వాత మన హయాంలో దేవుడి దయతో 2019-20లో 6.89% పెరిగినట్టుగా కూడా సూచికలు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష 2018-19లో జీడిపి పరంగా చూస్తే 21వ స్థానంలో ఉన్న పరిస్థితి నుంచి 2019-20లో దేవుడి దయతో మనం 6.89% జీడిపి గ్రోత్ రేట్తో దేశంలోనే 6వ స్థానానికి మనం పెరగడం జరిగింది అధ్యక్ష దేశ జీడిపిలో రాష్ట్ర జీడిపి వాటా ఎంత అని చెప్పి ఒకసారి పోల్చి చూస్తే 2014 నుంచి 2019 హయాంలో 4.45% ఉంటే అది ఇప్పుడు మన హయాంలో ఈ 3 సంవత్సరాలలోనే 2019 నుంచి 2022 మధ్య అంటే ఈ 3 ఏళ్లలోనే 5% పెరిగింది అధ్యక్ష అంటే 2014లో రాష్ట్ర విభజన నాటికి మనకున్న అప్పు అక్షరాల 120,556 కోట్లు అయితే అధ్యక్ష 2019 మేలో గమనించినట్టయితే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పు 269,462 కోట్లుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇది ఇవన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్ ప్రకారమే అధ్యక్ష అంటే అధ్యక్ష 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర రుణం 123.52% పెరిగినట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సిఏజిఆర్ కింద చూస్తే సంవత్సరానికి ఎంత పెరిగింది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పి చూస్తే 5 ఏళ్లలో మన రాష్ట్రంలో రుణం పెరుగుదల 17.45% పెరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఆ తర్వాత ఒకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 మే నెలలో మనందరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనిస్తే మనం వచ్చే టయానికి మనకు గత ప్రభుత్వం చేసిన అప్పులు 2,69,462 కోట్ల రూపాయలు అయితే మన 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది మార్చి నాటికి మన ప్రభుత్వ రుణం 3,82,165 కోట్లకు చేరుకుంది అధ్యక్ష అంటే దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్రంలో పెరిగిన రుణం 41.83%
అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరానికి సాలీనా పెరిగిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే ఈ మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పులు 12.73%. ఈ మూడేళ్లలో రాష్ట్రం అప్పులు 41.83% పెరుగుదల కనిపిస్తే సాలీనా పెరుగుదల రేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ఈ మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 12.73%. అంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం పెరుగుదలతో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాలలో తగ్గింది కేంద్ర ప్రభుత్వం కన్నా అన్నది మన లెక్కలు చూపిస్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో అప్పటి కేంద్ర ప్రభుత్వం లెక్కలతో ఒకసారి పోలిచినట్టయితే కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఏ రకంగా ఎక్కువ చేసింది అన్నది కూడా కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అప్పుల్లో పెరుగుదల కనిపించింది అనేది కూడా క్లియర్గా అధ్యక్ష కనిపిస్తూ ఉంది. అధ్యక్ష, ఇక ఇప్పుడు కేంద్రం అప్పులు రాష్ట్రం అప్పులు ఎలా పెరుగుతున్నాయో కూడా ఒకసారి గమనించినట్లయితే, అధ్యక్ష రాష్ట్ర విభజనకు ముందు అధ్యక్ష ముందు నుంచి కూడా కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర రుణాల పెరుగుదల తక్కువగానే ఉన్నాయి. అధ్యక్ష రాష్ట్ర విభజనకు ముందు అధ్యక్ష అంటే 2014 మే 31 నాటికి కేంద్రానికి ఉన్న రుణాలు 59,09,965 కోట్ల రూపాయలు అయితే, అధ్యక్ష 2019 మే 31 నాటికి ఆ రుణం 94,49,372 కోట్ల రూపాయలకు చేరినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఆ 5 సంవత్సరాలలో కేంద్రం అప్పులు 59.88% పెరిగి సాలీనా పెరుగుదల అప్పు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే ఆ 5 ఏళ్లలో 9.84% పెరుగుదల కనిపిస్తూ ఉంది అధ్యక్ష. కానీ ఒకసారి మన బుద్ధిమంతుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరిగిందో కూడా ఒకసారి గమనిద్దాం అధ్యక్ష. ఏదైతే ఈనాడు చాలా గొప్పగా ఏదైతే చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళ పరిపాలన కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అధ్యక్ష. కేంద్రం ఆ రకంగా పెరుగుదల ఉంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చూస్తే రాష్ట్ర రుణం 120,000 కోట్ల రూపాయలు రాష్ట్రం విడిపోయే నాటికి మన పరిస్థితి ఉంటే, ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2019 మే 31 నాటికి రాష్ట్ర రుణం మొత్తం 269,462 కోట్ల రూపాయలకు పెరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర అప్పులు 123.52% పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది అధ్యక్ష. అదే సాలీనా పెరుగుదల కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర రుణం 17.45% పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఒకవైపున కేంద్రం 59% పెరుగుదల పెరిగితే కేంద్రం అప్పులు రాష్ట్రం అప్పులు 123% మన పెద్ద మనిషి హయాంలో పెరిగినాయి.